ఉండొద్దు. సప్పుడుగాక తట్టబుట్ట సర్దుకొని బాట పట్టాలి. లేకపోతే హీనం తక్కువలను చూసినట్టే చూస్తారు. మంచికి చెప్పరు, చెడుకు చెప్పరు, పొమ్మని లేక పొగబెట్టినట్టే చేస్తుంటారు. అందుకే కొంతమంది లీడర్ సాబులు ఇప్పుడు పక్క సూపులు చూస్తుర్రు. సందు దొరికితే చాలు, జంపింగులు చేస్తుర్రు. ఇగో అట్లనే కమలం పార్టీకి పెద్ద కనమే పెట్టిండు కన్నా సారు. చూడుర్రి సైకిల్ పార్టీలతో ఎట్లా గలమిలాయించిండో. అరేవా అగ చూడుర్రి, మొన్నటిదాకా ఉప్పు నిప్పు లెక్క ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగిరెగిరి పాడ్డోళ్ళు, ఇప్పుడు తుమ్మబాక పెట్టి అతికిచ్చినట్టు ఎట్ట దగ్గర అయినరో. శాంతు దొరికితే చాలు కత్తులు నూరినోళ్ళు, ఎత్తెత్తి పోసుకున్నోళ్ళు ఇప్పుడు చూడుర్రి ముసిముసి నవ్వులు ఎట్లా నవ్వుతారో. రాజకీయం అంటేనే దోస్తులుండరు దుష్మానులుండరు అన్నట్టే అయిపోయింది పోయినరి. నడిచిన అన్ని రోజులు నడిపించిండు, ఇక నడవదని తెలిసినాక దులుపుకున్నాడు కన్నా సారు. కాషాయం చెల్లబట్ట పక్కకు బారేసి పసుపు చెల్లబట్ట కప్పుకున్నాడు, సైకిల్ పార్టీలో షరీకయ్యిండు. అట్లిట్లా కాదు, ఇంటికాడికి వెళ్ళి తాడేపల్లి సైకిల్ పార్టీ ఆఫీసు దాకా పటాల మంతేసుకొని పొట్టు పొట్టు లొల్లి చేసుకుంటూ పోయిండు. సైకిల్ ఎక్కే ముచ్చట ఊరు వాడంతా తెలవాలే, పువ్వు పార్టీ వాళ్ళకు మండాలి అన్నట్టే చేసిండు పోన్రి. ఇక మొన్నటిదాకా అసోంటోడు ఈసోంటోడు అని ఆడిపోసుకున్నోళ్ళు ఇక చూడరి ఇప్పుడు ఏం మాట్లాడినరో. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ కన్నా లక్ష్మీనారాయణ గారిని, వారితో వచ్చిన మిత్రులందరినీ సాదరంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ. చూసిర్రా కన్నా సారు గొప్పతనం ఇన్నొద్దులకు తెలిసినట్టున్నది బాబు సార్కు. ఇంద్రుడు చంద్రుడు అన్నట్టే ఎత్తిండు మీదికి. ఇక కన్నా సార్ ఏం తక్కువ లేడు, చూడుర్రి ఆయన ఏమన్నాడో. నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకుని ఈ రాక్షసుని రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దోస్తు మేరా దోస్త్ అన్నట్టే ఉన్నది కదా ఇద్దరు మాటలు ఇంటా అంటే. ఇద్దరు కలిసి మరి గుంటూరులో ఏం గుబులు ఉట్టిస్తారో ఏమో. అందుకే ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ముందుకు ముందే బాణాలు తయారుగా పెట్టుకున్నారట. కన్నా సారు సైకిల్ పార్టీలో నెగులుతాడా, గాయనతోనేమవుతుంది అన్నట్టే ఆడిపోసుకుంటున్నారట. ఇంకో దిక్కు పోత పోత అందరిని ఎంట పెట్టుకొని పోయే ప్లానింగే వేసిండట కన్నా సారు. పువ్వు పార్టీ వాళ్ళకు పెద్ద శాఖే ఇయ్యాలని గట్టిగానే డిసైడ్ అయిండట. మరి ఏమవుతుందో చూడాలి. కార్నర్ మీటింగులు, పాదయాత్ర మీటింగులు, శంకుబండలు పాతే కార్యాలు, పడదాలు గుంజే ఫంక్షన్లు. అబ్బో లీడర్ సభలకు అసలు రికమే ఉండలేదు. ఏ ఊర్లో చూసినా ఏదో ఒక లీడర్ మీటింగ్ పెట్టి జోలి చెప్తున్నాడు. అధికార పార్టీ వాళ్ళు అయితే ఎగస్ పార్టీ వాళ్ళ మీద, ఎగస్ పార్టీ వాళ్ళు అయితే అధికార పార్టీ వాళ్ళ మీద గజ్జగట్టే ఆడుతుర్రు. అట్లనే ఇగో భూపాలపల్లిలో మీటింగ్ పెట్టిండు మంత్రి సారు, ఒకసారి పోయొద్దాం పారి. ఎక్కడికి పోయినా శంకుబండలకు పరదలు గుంజుడు, అటు వెనక ఎగస్ పార్టీ వాళ్ళని దంచుడు, ఇదే నడిచింది పోయినరి. మంత్రి కేటీఆర్ సారు భూపాలపల్లి టూర్కు పోయిండు, 276 కోట్ల రూపాయలతోని జిల్లాను ఎలుగుల చేసే ఇగురం చేసిర్రాట. డబల్ బెడ్రూమ్ ఇండ్లకు పోయిండ్రు పబ్లిక్. మంత్రి సారు రిబ్బెన్ కత్తిరిచ్చి ఇండ్లు చురువు చేసిండు. అటెనక మీటింగ్ పెట్టి షెయి పార్టీ వాళ్ళను పువ్వు పార్టీ వాళ్ళను పొట్టు పొట్టార్చుకున్నాడు. ఇక్కడికి వచ్చి నేను మరుగుతాడు, 5 లక్షలు ఎందుకు ఇస్తలేవు, ఇదెందుకు చేస్తలేవు, అదెందుకు చేస్తలేవు. నేను అడుగుతున్నా 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీకిండ్రు మీరు, గుడ్డి గుర్రాల పండ్లు మీరు ఆనాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్? ఆనాడు భూపాలపల్లి జిల్లాను జిల్లా చేయాలన్న సోయ్ ఎందుకు లేదు? భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలన్న సోయ్ ఎందుకు లేదు? ఇవ్వాలొచ్చి పెద్ద నీలుగుడు మాట్లాడు కాదు, ఎక్కడ పోయింది ఆనాడు సోయ్? ఎర్రబెల్లి సార్ అయితే శిగం నిన్ను అట్టే చేసిండు. వరంగల్ గడ్డ మీద నిలబడి సవాళ్లు ఇసిరిన రేవంత్ సార్ను గట్టిగానే అంటుకున్నాడు. ఏ రెండు కుక్కలై రేవంత్ రెడ్డో పిచ్చి కుక్క, ఇంకోరు బండి సంజయ్ పిచ్చి కుక్కలు. ఆ పిచ్చి కుక్క తరివి కొట్టడం తయారు కాలేదు తప్ప ఉరికిచ్చి కొట్టాలి. మైక్ అందుకునేదే ఆలస్యం, వడగండ్ల వాన పడ్డట్టే ఎగస్ పార్టీ వాళ్ళ మీద తిట్ల వాన కురిసింది. మస్తు సాపిచ్చిర్రు. ఇది అంతిట్లుంటే కేటీఆర్ సార్ ఎక్కడికి పోయినా అక్కడ ఓళ్ళొల్లే అయింది. సొంత పార్టీ వాళ్ళే రెండు దిక్కులై కిరికిరి పెట్టుకున్నారు. అటు డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాడికి పోతే ఇండ్లు రానోళ్ళు కయ్యం తీసిండ్రు. ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఇలువ లేకుండా చేసిర్రు అని అక్కశల్యంలు మస్తు కోపానికి వచ్చిర్రు. అంతేకాదు ఎమ్మెల్యే ఎన్కమర్ర తిరిగేటోళ్ళు కబ్జాలు చేస్తున్నారని కూడా పబ్లిక్ లొల్లి చేసిర్రాట. అడుగు అడుగున ఓ లొల్లి అన్నట్టే సాగింది మంత్రి సారు పర్యటన. అన్నిటికీ మించి డబల్ బెడ్రూమ్ ఇండ్ల లొల్లి గట్టిగానే నడిచింది. అర్హులకే ఇండ్లు అందాలి అని ఆడవాళ్ళంతా ఒక్క తిరగ కోపానికి వచ్చిర్రు. మరి మంత్రి సారుగా ముచ్చట్లు ఏమైనా పట్టించుకుంటాడో లేదో చూడాలి.
పట్నంలో ఉండే ఉండే ఎండాకాలం సెలవుల పల్లెలకు పోయిన పొల్లగాండ్లు మురిపాలు ఎట్లుంటాయి? తాతలు నానమ్మలతోని మా సంబురంగా ఉంటారు పొల్లగాండ్లు. ముసలోళ్ళు కూడా అంతే, మనవడు మనవరాళ్ళు వచ్చిర్రని మురిసిపోయి శెల్కలు పొలాల తనకి తీసుకుపోతారు. అవన్నీ మనయే బిడ్డ అని చెప్తారు. ఎండాకాలం కాబట్టి బావుల్లా చెరువుల్లా ఈతలు కొట్టిస్తారు పొల్లగాండ్లను. పల్లెల్లో ఉన్నన్ని దినాల దాకా పొల్లగాండ్లు ముసలోళ్ళను, ముసలోళ్ళు పొల్లగాండ్లను చూసుకుంటూ మురిసిపోతారు. ఇగో గీసారు కూడా గట్లనే పెత్తనానికి మనవరాలు మనవడితోని ఎట్లాడుకుంటుండో చూడుర్రి. ఏ స్టెప్పులు గట్టిగేస్తున్నావు కదా, మనోజాలు చెయ్యి పట్టుకొని మస్తు కూపుతున్నావు. బుజ్జి అంటే బుడ్డపిల్ల కాబట్టి ఎగులుతుంది. నువ్వసలే పెద్ద మనిషివి, అంకల్ నడుములేమన్నా పట్టుకోగల చిన్నగూపు చిన్నగూపు. ఇంకా మళ్ళీ ఎన్నో చెరువుల పోతున్న పడవలు ఊపుతున్నట్టున్నారు కదా చిన్నగ తాత, చిన్నగూపు అన్న కూలి. తాతకు డాన్సులు వేసుడు అలవాటైన ముచ్చటే గాని తాతలో ఎదిగే కదా గజేనుల్లా మన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు. ఇక తాత రాజకీయాలకు దూరమైన కాంచి పాత దోస్తుల గలసుడు రంగుల రాట్నాల మీద కూర్చొని ఊగుడు మనోజాలతో కలిసి టీవీలో చూసుకుంటూ స్టెప్పు లేసుడు. ఇంటి వాళ్ళతో మా సంబరంగా ఉంటుండు పోలి రఘువీరారెడ్డి తాత. తాత మనోజాలకు ఎండ తగలకుండా ఎట్ట గొడుగు పడుతుండో. మంచిగా పట్టు తాత, మంచిగా పట్టు కొడుకు. బుజ్జికి ఎండ పొడ తగలగాలే. మనోజాలు కూడా తాత లెక్కనే మస్తు హుషారున్నది కదా, తెప్ప పోతుంటే కూడా నడిమిట్లనే లేచి స్టెప్పులేస్తుంది. తాతను చూసే నేర్చుకున్నట్టుంది కదా బుజ్జి కూడా. తాతలో సొంతూరు నీలకంఠపురంలో ఏట్లకు మనోజాలు తీసుకుపోయి జనంతసేపు ఆడించుకొని వచ్చిండు. ఇకక్కడ మనోజాలతో ఆడుకుంటున్న ముచ్చినంత వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టుకునేసరికి పొట్టు పొట్టు తిరుగుతుంది ఇప్పుడు ఆ వీడియో. ఇప్పుడు ఒక పాలే కాదు, తాతకు తేలికున్నప్పుడల్లా మనోజాలకు బడి లేనప్పుడల్లా మనోజాలతో కలిసి స్టెప్పులేస్తాడు తాత. అంతకు ముంగడ కూడా ఓ పాలి ఇట్టనే టీవీలో పాటలు పెట్టుకుని మనోజాలతో కలిసి స్టెప్పులేసిండు. మంత్రి పదవి చేసిండు, ఏపీలో చెయ్యి పాటి పెబ్బతనంగా ఉన్నాడు. అసలు ఇప్పుడు చూడు ఎట్టున్నాడో మామూలు లెక్కనే. అంగులు ఆర్భాటాలు లేవు, ఉరుకులు పలుకులు లేవు, బందోబస్తు బాధలు లేవు. ఏదున్నా తాత మనవాళ్ళు మనోజాలతో చిన్నపిల్లగల లెక్కనే ఆడుకుంటా పాద గుర్తులని యాద్ చేసుకుంటుండు పోండ్రి. తాలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని అంతులేని కథ సినిమాల హీరో సార్ పాడిన పాటే యాదకొస్తున్నది ఉల్లా నాకు గీ ముచ్చటింటుంటే. అంటే ఏంది ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది పెళ్లి ముచ్చటనే కదా, అంటే ఈ చంద్రం ఏమున్నది అని అంటుర్రా. పెళ్లి ముచ్చటనే కానీ ఈ చంద్రం లేకుంటే నేను మాత్రం ఎందుకు పట్టుకొస్తా చెప్పుర్రి? మీరే చూడుర్రి గీ చంద్రాల పెళ్లిని. ఆ ఇక గాని ఇది వచ్చిన పని, పిల్లకు బొట్టు పెట్టి కాళ్ళకు మెట్టెలు తొడుగు పిల్లగా. జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి ఒకరికొకరు. పుస్తే కట్టి దండలు సుతం మార్చుకోండి. అగ సుశీలానుల్లా, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదందానికి ఇంతకంటే ఎక్కువేం కావాలి. పెద్దలు ఉట్టిట్టునే చెప్పినారు ఈసువంటి సామెతలు. పెళ్లి మండపం లేదు, బాజా భజంత్రులు లేవు, చుట్టపక్కలు లేదు, బంధుమిత్రుల సందడి లేదు. దావకానే ఫంక్షన్ అయింది, ఐసీయు మండపం అయింది, హాస్పిటల్లో బెడ్లు పెళ్లి పీటలు అయినాయి. అవు మళ్ళా హాస్పిటల్ ఉన్న ఐసీయులనే లగ్గం చేసిరు పిల్ల పిల్లగానికి. పిల్ల పేరు శైలజ, పిల్లగాని పేరు తిరుపతి. పిల్లది మంచిర్యాల జిల్లాలున్న చెన్నూరు అయితే పిల్లగాని భూపాలపల్లి జిల్లాలున్న బసవరాజు పల్లె అనేటి ఊరు. ఇద్దరికి ఇంత ముంగట్నే పెద్దోళ్ళు లగ్గ మాట్లాడేట పెళ్లికి ముహూర్తం పెట్టిరాట. ఇక అంతలనే ఏమైందో ఏమో గాని పిల్లకు ఉన్నట్టుండి పానం చూస్తాయి దవకాండ్ల పడ్డది. అయితే ఇక అప్పటికే కారర్లు పంచిరు, గుమ్మాలకు రంగుల కాగితాలు అతికిచ్చిరు, అయ్యగారిని మాట్లాడుకున్నారు, పెళ్లి బట్టలు తెచ్చిపెట్టుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి అయిపోతే మళ్ళా ఉద్దరకాల్సి అయితట్టుంది అనుకున్నట్టున్నారు. అయ్యగారినే హాస్పిటల్ కు పట్టుకపోయారు, బెడ్ మీదనే పిల్ల మెడలో పుస్తకం కట్టించిరు పిల్లగాంతోని. అయినా గిదేమిచ్చంతరం చెప్పుది, ఇంకో నాలుగోదులు అయితే కాదా, అంతకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే దగ్గర దగ్గర వాళ్ళని పిలుచుకొని గుళ్ళె పెళ్లి చేసుకుంటే కాకపోయిందా? అసలే పిల్లకు పానం మంచిగా లేదాయే, కడుపులో ఆసర లేకనే అడ్డం వేస్తే నిలువు, నిలువ వేస్తే అడ్డం పడుతుండే. హాస్పిటల్లో బెడ్ మీద పండుకోబెట్టి పెళ్లి చేయకపోతే ఏమైంది అంటున్నారు అక్కడి పబ్లిక్ గాని. మరి ఒడిబియ్యమన్నా ఇంటి తాన చేస్తారో, లేకుంటే అది కూడా దావకాండ్లనే చేస్తారో చూడాలి. ఇక అనుమానం పాత రోగం అంటారు, అనుమానం కూడా రోగం అసంటిదే. అనుమానం ఉన్నా పాత రోగం ఉన్నా రెండు ఒకటే తరాక మనిషి పానాన్ని తొలుస్తుంటాయి. కరోనా జోరుగా ఉన్న టైంలోనైతే పక్క పొంటోళ్ళు ఎవరైనా తుమ్మినా దగ్గినా ఇక నా పానం పోయింది అన్నట్టే మస్తు అనుమానం పడేటోళ్ళం. గా భయానికి ఏండ్ల పడంతరం ఇండ్ల నుండి కదలనోళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇగో అసంటి ఓ అవ్వా కొడుకుల కథే గీది చూడుర్రి. కూసుండి తింటే కొండలైనా కరుగుతాయి అని అంటారు, కొండలు కరుగుడేమో గాని కూసుండి తినుట్లా. ఇగో గీ ఇల్లు మొత్తం
శెత్తా శెదారం తోటి నిండిపోయింది చూడుర్రి. ఆయన కూసుండి తినుడేంది, ఇల్లంతా శెత్తతోటి నిండుడేంది అని అనుకుంటున్నారులే. ఈ కథ మామూలు కథ కాదు. కరోనా భయంతో నెలల పడంతరం నాలుగు గోడల నడమ బతికిర్రు ఇగో గీ తల్లి కొడుకులు. అట్లా ఇంట్లోనే ఉండుకుంటా, ఇంట్లోనే తినుకుంటా, ఇల్లిడిచి పెట్టకుండా బతికిర్రు ఇన్నొద్దులు. అట్లా ఓ వారం కాదు, నెల కాదు, ఏకంగా ముచ్చటగా మూడేండ్లు ఇంట్ల నుండి కదలలేదట అవ్వ కొడుకులు. ఎవళ్ళు ఏండన్నవో నీయుర్రి, మేం సల్లగుంటే గదే 10,000 అన్నట్టు తలుపుకు లోపటి దిక్కు బెడం పెట్టుకుని బతికిర్రట. ఇక కొలువుకు పోయొచ్చుకుంటా కరోనా రోగం తగిలిస్తాడు అని అనుకున్నదో ఏమో మహా ఇల్లాలు. ఆఖరికి కట్టుకున్నోన్ని కూడా ఇంట్లోకి రానియలేదట ఇన్నొద్దులు. అట్లా 10 ఏండ్ల కొడుకుతోటి 3 ఏండ్లు నడింట్లోనే ఉన్నది. ఆగో, అట్లా ఇల్లు మొత్తం 3 ఏండ్ల వట్టి తిన్న శెత్తతోటే నిండిపోయింది. గురుగ్రామ్లా జరిగింది గీ వింత ముచ్చట. ఇక భయంతోటి భార్య చేసిన గీ పనికి భర్త వడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. 2020లో లాక్డౌన్ తీసినాక ఓ రోజు కొలువుకు పోయిండట ఇంటాయన. గంతేయిగ భర్త అటు కొలువుకు పోవుడుతోటే ఇటు తలుపులేసుకున్నారు అవ్వ కొడుకులు. ఆఖడి నుంచి ఇంటి గడప దొక్కింది లేదు, ఇంట్ల కూడు తిన్నది లేదు, నెత్తి నోరు కొట్టుకున్నా లోపటున్న భార్య తలుపు తీసింది కూడా లేదట. అట్లా దగ్గరనే ఇంకో ఇల్లు అద్దెకు తీసుకుని కొలువు చేసుకుంటున్నాడట పాపం భర్త. కాని ఎంతైనా కట్టుకున్న భార్య కన్న కొడుకు గదా, దినం ఇంట్లకు అవసరం ఉన్న సామాన్ పట్టుకవయ్యి తలుపు కడ పెట్టేటోడట. భర్త గుమ్మం కడ తెచ్చిపెట్టుడు, లోపట అవ్వ కొడుకులు తినుడు, 3 ఏండ్ల సంది గిదే పని. అట్లా కూసుండి తినుడు బగ్గ అలవాటైనట్టున్నది. గందుకే 3 ఏళ్లు గడిచినా తలుపులు తీసింది లేదు, బయటకొచ్చింది లేదు. ఇక భరించుడు ఇంటాయన వల్ల గాక పోలీసులకు మతలబ్ పెడితే తలుపులు పగలగొట్టి ఇద్దరిని దవాఖానకు దొలకపోయిర్రు. ఇంటామెకు కొంచెం మెంటల్ కూడా ఉన్నదని అంటుర్రు. ఏదేమైనా భయం మనిషిని ఎంత దూరమైనా తీసుకుపోతుంది. గందుకు ఇగో గీళ్లే సాక్ష్యం అని అంటుర్రు గీ ముచ్చట తెలిసిన పబ్లిక్ కు. పైసలు సంపాదించాలని చెమటలు తీస్తారు పబ్లిక్. ఇంకా కొందరైతే గింతంత జీతం ఎక్కువ వస్తే ఆసరా అవుతుందని ఓవర్ టైం డ్యూటీలు కూడా చేస్తారు. రెక్కలు ముక్కలు చేసుకొని తిని తినక సంపాదించుకొని ఎనికేసుకుంటారు పబ్లిక్. కానీ కొందరు అట్లా కాదుల్లో, మందిని ముంచి పైసలు కమాయించుడు, ఫోన్లతో పెట్టిన విద్య, అదెట్లా అంటారా? ఇగో గిట్లా హైదరాబాద్ కు పోటీకి వస్తుందల్లో కామారెడ్డి జిల్లా డెవలప్ అనుకున్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లా దినదినం పైసల గండం అన్నట్టే తయారైంది. ఇప్పుడు జిల్లాలా అప్పు కార్డు ఇప్పిస్తామని, లాటరీ వెళ్ళిందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, బ్యాంక్ ఇవ్వడాలు అప్డేట్ చేయాలని, అగ్గో మితికే లోన్లు ఇస్తామని, మా కంపెనీలో పైకం పెడితే ఎక్కువ మితి కట్టిస్తామని తీరు తీరు మోసాలు. ఫోన్లు వేసుడు, ఆశ పెట్టుడు, అందిన కాడి గుండు, అటెంకా గుండు కొట్టుడు. ఇక అన్ని అయిపోయినా ఇప్పుడు కరెంటు బిల్లు ఎందుకు వచ్చింది గుండు కార్యం? 3 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేదు. ఇటునే చేస్తే కనెక్షన్ వీక్ వేస్తామని ఫోన్ చేసి అట సైబర్ దొంగలు. ఫోన్ కట్ కాగానే లింక్ పంపిర్రు. ఏవో లింక్ వచ్చిందని చెప్పి లింక్ మీద వచ్చితే అకౌంట్ లో ఉన్న కాడికి 49,000 దానిక ఉడుచుకపోయినాయి. ఇంకా ఎక్కువ పైసలు అయి కూడా పోయేటి అయ్యిగ. పాపం ఉచ్చి పుణ్యానికి పైసలు పోగొట్టుకుండు. దేవునిపల్లి ఊళ్ళో ఉండేటి రాజేశ్వరి అనేటి అన్న అన్నొక్కనియే కాదట నుళ్ళు. ఇట్లా గా ఊళ్ళో చానా మందియే పోయినాయట పైసలు. కరెంటు బిల్ అనగానే అంతే కడిది పోయిన నెలనే కడిదిం కదా అని ఓపెన్ చేస్తాడు ఆయే. గాళ్ళకు మాత్రం ఏమేరక కరెంటు బిల్లు పేరు చెప్పి కంట్ల కారం కొడతాడని అన్నొచ్చి స్టేషన్ లో కేసు పెట్టింది కాబట్టి కథంతా బయటకు వచ్చింది. కానీ ఇజ్జతికి బయటికి చెప్పకుంటున్న వాళ్ళు ఎందరున్నారో మరి. అకౌంట్ లో పైసలన్నీ అలకగానే ఖాళీ అయితే గానీ వాపసు వచ్చుడే అంత ఈజీ కాదుల్లు. అట్టుంటది మరి సైబర్ దొంగల పనితనం అంటే. ఎక్కడుంటారో, ఎట్నుంచి గురుతారో, ఎవరి మీద పడతారో ఎవరికి తెలియదు. అయ్యో పాపం అనడం కాదు, మీరు సుత చేయడంతో పైలంగా ఉండాలి. ఆ ఏం చెప్తున్నా, ఈ నడవ ఏమైందో ఏమో మరి. గాల్లో బుగ్గలెగురుతున్నాయి, షిట్టి షిట్టి విమానాలు గట్లు దాటి వేరే దేశాలకు పోతున్నాయి. ఏందో ఏమో, అంత పరిచయమే ఉన్నది. గా బుగ్గలు విమానాలు చేయబట్టే అమెరికా చైనా దేశాల నడుమ పంచాద్ నడుస్తున్నది. ఇక ఇప్పుడు కొత్తగా జపాన్ దేశపోలను ఓ పెద్ద షెండు షెడుగుడు ఆడిస్తున్నది. దాని కథ ఏందో ఒక్కసారి అరుచుకుని వద్దాం పారి. అర్ధమరాత్రి మొగుల మీదకి వెళ్ళి ఊడి పడ్డట్టే పడ్డదట సముద్రం ఒడ్డున. ఇగో ఈ షెండు గాలిలో ఎగురొచ్చిందా అంటే అంత అలకా కూడా లేదట. చొక్క ఇనుముతోని బందబస్తుగా ఉన్నదట. పోనీ ఎవరన్నా తెచ్చి పారేసిర్రా అంటే గంత పెద్ద షెండును 3వ కంటికి తెలవకుండా ఎవరు మోసుకొచ్చింటారు, ఎట్లా మోసుకొచ్చింటారు అనే డౌట్ కొడుతున్నదట. పోని సముద్రంలో తేలుకుంటా వచ్చిందా అంటే ఇనుప షెండు ఎట్లా తేలుతుంది, అరే ఎక్కడి నుంచి వచ్చింది ఈ షెండు అని ఇప్పుడు జపాన్ సర్కార్ వాళ్ళు పోలీసు వాళ్ళు నెత్తి బూరు బీక్కుంటున్నారట. పడరానోళ్ళు బాంబు పెట్టిన్రో, ఈసం పెట్టిర్రో అని గీ ఎన్సూ బీచ్ చుట్టుముట్టున్న పబ్లిక్ ను ముందుగానే ఇండ్లు ఖాళీ చేపించిర్రాట. పబ్లిక్ ను దాని దరిదాపులకు కూడా రాణిస్తలేరాట. ఓ గీ చెండుతోని పెద్ద పరసానే వచ్చిందట జపాన్ వాళ్ళకు. అసలే పుండ కోర్సైనోడు మొదాం వాళ్ళతోని వీళ్ళతోని ఖయ్యం తీస్తాండు, బుగ్గలెగిరేసి బుగ్గులు పట్టిస్తాండు. వాడిగిట గీ చెండుని ఇసిరిండో, ఆగం బట్టిగా చూసిండోనని భయపడి చేస్తున్నారట జపాన్ పబ్లిక్. కానీ భలే ఇచ్చంతరమే ఉన్నది కదా,
ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు మోసుకొచ్చిర్రో, దాని కథ ఏంటిదో గాని చెండు అందరినీ చెడుగుడు ఆడుకుంటున్నది ఇప్పుడు.